హే హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేసం బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? మేమైతే మీ సపోర్ట్ వల్ల, భగవంతుడి దయ వల్ల చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో ఎంతో హ్యాపీగా, మీరు అనుకున్న ప్రతి పని విజయవంతంగా కావాలని మనస్ఫూర్తిగా ప్రతిరోజు ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, నిన్న మేము చేసిన రోటీ పచ్చడికి ఒక అతను కామెంట్ పెట్టాడు ఫ్రెండ్స్. ఆ కామెంట్ ఎలా ఉందంటే ఇప్పుడు మీకు చెప్తాను, చూడండి తను ఏ విధంగా పెట్టాడు అనేది. నాకే కొద్దిగా అంటే తనకి రిప్లై ఇవ్వచ్చు, కానీ తన పెట్టిన కామెంట్ అలా ఉందన్నమాట, అందుకోసం వీడియో చేయాల్సి వస్తుంది. తను ఏం కామెంట్ పెట్టాడంటే, మీరు వేసే వేషాలు వల్ల చూసే వాళ్ళకు ఏమైనా ఉపయోగం ఉందా? చూడు బ్రదర్, మేమైతే ఏ వేషాలు వేయట్ల, మాలో ఉన్న టాలెంట్ మేము చేస్తున్నాం, వీడియో రూపాన్ని మా ఛానల్లో పెట్టుకుంటున్నాం, సరేనా? మేము ఎవరికి దగ్గర వేషాలు వేసి అబద్ధాలు చెప్పి మోసాలు చేసి ఏం చేయట్ల. మీకైతే ఉపయోగం లేనప్పుడు మీ కామెంట్ అనేది నా ఒక్కడికే పెట్టాలి, కానీ మీరు యూట్యూబ్లో అందరినీ మా ఈ విధంగా వ్లాగ్స్ చేస్తున్న వాళ్ళని, యూట్యూబ్లో దాని యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ మీద బతుకుతున్న వాళ్ళందరినీ మీరు చాలా హీనంగా మాట్లాడారు ఈ కామెంట్లో. అది నాకు చాలా చాలా బాధగా ఉంది. మీకు ఏం లేదు బ్రదర్, నాకు ఒక ఫోన్ ఉంది, ఒక మెయిల్ ఐడి ఉంది, ఒక ఛానల్ క్రియేట్ చేసుకున్నా, నా మాలో ఉన్న టాలెంట్ కామెడీ స్కిట్స్ కానీ బ్లాగ్స్ కానీ ఇంకేమైనా వగర వగర టాలెంట్స్ ఏమన్నా కూడా నేను చెప్పుకునే నాకు స్వేచ్ఛ ఇచ్చింది యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది, మాకు ఛానల్ రూపాన్ని ఇచ్చింది, చేసుకుంటున్నాం, దాని ద్వారా డబ్బులు వస్తున్నాయి. మీకు నచ్చకపోతే చూడవాకండి, సింపుల్. ఏముంది ఇప్పుడు మనకి సెర్చ్ బార్ ఉంది, యూట్యూబ్లో కూడా సెర్చ్ బార్ ఉంది, దాంట్లోకి వెళ్ళి మీకు నచ్చిన వీడియో, మీకు నచ్చిన ఛానల్ మీరు టైప్ చేసుకుని చూడవచ్చు, మీకు నచ్చలేదా స్కిప్ చేసేయచ్చు. అంత చిన్న విషయానికి మీరు వేసే వేషాలకి ఎవరికైనా ఉపయోగం ఉందా అని అడగడం అని చెప్పడం అనేది చాలా చాలా, మీరు చదువుకున్న వాళ్ళు ఉంటున్నారు కొద్దిగా ఆలోచించండి, నేను బాధేసి నేను వీడియో చేస్తున్నాను. ఇంకోటి, ఈ మధ్య చెత్త బ్యాచులన్నీ తయారయ్యి యూట్యూబ్ అంతా చెత్తతో నిండిపోయింది. ఫస్ట్ మీరు ఆ చెత్తగా ఆలోచించే ఆలోచనల్ని మీరు మానుకోండి, సరేనా? చెత్త బ్యాచులు అందరూ కలిసి యూట్యూబ్ అంతా చెత్తతో నిండిపోయింది. ఈ మధ్య చెత్త బ్యాచులు అన్నీ తయారయ్యి, ఎవరు చెత్త బ్యాచ్ అండి? అసలు ఆ పదమే మీరు ఎలా అంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎవరు కష్టం వాళ్ళు పడుతున్నారు, ఎవరు టాలెంట్ వాళ్ళు చూపిస్తున్నారు, వీడియో రూపాన్ని అప్లోడ్ చేసి వ్యూస్ వచ్చి డబ్బులు వచ్చి ఆ యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద బతుకుతున్నారు, ఏంది బ్రో అసలు? ఇది మీకున్న సంస్కారం ఇంతే ఇదేనా? చెత్తతో నిండిపోతే డబ్బులు ఎలా వేస్తుంది బ్రో? చెప్పు, నువ్వే చెప్పు. చేసేది చెత్త వీడియోలు, చెత్త కంటెంట్లు, చెత్త కామెడీలు అయితే యూట్యూబ్ నీకు లక్షల లక్షలు వేలకు వేల డబ్బులు ఎట్లా వేస్తుంది? ఎలా అన్నావు, తెలిసన్నావా తెలియకన్నావా? మా వీడియో కామెంట్ పెడుతూనే మళ్ళీ అందరినీ కలిపి చెత్త బ్యాచ్లు అన్నీ చేరి యూట్యూబ్లో అంత చెత్త నిండిపోయింది అంటావు. అటువంటి చెత్త ఏదైనా ఉంటే యూట్యూబ్ చూసుకుంటుంది, మీరు ఏం టెన్షన్ పడకండి, సరేనా? అటువంటి చెత్త ఏమైనా ఎక్కువైతే యూట్యూబ్ ఛానలే క్లీన్ చేసుకుంటుంది, మీరు అంత ఆవేశపడాల్సిన అవసరం లేదు. ఇది మీరు మీ కడుపు మంటత అంటే మీ వీడియోస్ మీరు ఏం చేస్తున్నారో నాకు తెలియదు, నేనైతే మీ ఛానల్ కూడా ఓపెన్ చేసి చూడలా, ఎందుకంటే అనవసరం. కాకపోతే నాకు ఏం దెబ్బ ఇట్లా అనేసాడు, ఆయన చదువుకున్న ఆయనలాగా ఉన్నాడే చూస్తే అనిపించింది నాకు. కొద్దిగానే జ్ఞానం ఉంటుంది కదా, అసలు మీరు వేసే వేషాలు అంటాడు, ఎవరికైనా ఉపయోగం ఉందా అంటారు, ఉపయోగం లేని వాళ్ళు చూడరు, ఉపయోగం ఉన్న వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు లైక్ కొడతారు, లేదంటే స్కిప్ చేసేస్తారు. దానికి ఎందుకు నువ్వు ఏదేదో పెట్టేసి మారండి ఇప్పటికైనా. ఏం మారాలి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆలోచన విధానం మార్చుకోండి, మేము మారడం కాదు. ఎవరు పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు, ఎవరు పనులు చేసుకుంటున్నారు, ఎవరు బాధల వాళ్ళు పడుతున్నారు, కింద పడుతున్నారు, పైకి లేస్తున్నారు, నవ్వుతున్నారు, ఏడుస్తున్నారు, ఎవరు పనుల వాళ్ళు బిజీగా ఉన్నారు, మీరే మీ ఆలోచన విధానాన్ని, మీరు చూసే దృష్టిని, మీ మైండ్ సెట్ని మార్చుకోండి, అంతే. అంతకుమించి ఇంకేం లేదు. మీరు ఏదో మానసిక బాధతో బాధపడుతున్నట్టున్నారు, ఆ బాధని ఇలా ఈరోజు ఒక మా ఛానల్లో మా వీడియోలో పెట్టారు మీరు కామెంట్ రూపాన. ఏం మాట్లాడుతున్నారు, మీకైనా అర్థమవుతుందో లేదో. ఇప్పుడు పై వచ్చిన 10 కామెంట్లో పెట్టిన వాళ్ళు బాగుందండి, గుడ్ అండి, బ్యాడ్ అని పెట్టారు, రండి బాగాలేదన్నారు, ఓకే వాళ్ళ అభిప్రాయం చెప్పారు. మీరు మరీ ఇంతగా డీప్గా వెళ్ళి కామెంట్ పెట్టిన అవసరం లేదు, గుడ్ ఆర్ బ్యాడ్, బాగుంది బాగలేదు, రెండే రెండు మాటలు. లేదు ఇది కంటెంట్ బాగలేదు, మార్చుకోండి, ఓకే
అన్నీ ఇప్పుడు మేము పబ్లిక్లో పెడుతున్నాం కాబట్టి మీరు పెట్టే ప్రతి కామెంటు మేము తీసుకుంటాం, కానీ పెట్టే కామెంట్ కూడా మాకు ఉపయోగకరంగా ఉండాలి కదా. ఎవరు టాలెంట్ వాళ్ళు యూట్యూబ్ ద్వారా ఒక వీడియో అప్లోడ్ చేసి ప్రజలకి మొత్తం పబ్లిక్కి చూపిస్తున్నారు, దాంట్లో నచ్చిన వాళ్ళు లైక్ కొడుతున్నారు, వీడియోస్ లక్షల్లో వ్యూస్ వెళ్తున్నాయి, మనీ వస్తున్నాయి. మీరు ఎందుకు మీకు అంటే మీరేమన్నా దీంట్లో ఏమన్నా ఫెయిల్ అయ్యి ఇలా మాట్లాడుతున్నారా, ఇలా కామెంట్ పెడుతున్నారా? దయచేసి మమ్మల్నే కాదు ఈ వీడియోని ఎందుకు చేస్తున్నానంటే మిగతా వాళ్ళని కూడా మీరు కలిపి అంటున్నారు. ఎవరిని కూడా మీరు అలా అనొద్దు, వీలుంటే ఎంకరేజ్ చేయండి, లేదు అంతేగాని డిసప్పాయింట్మెంట్ చేయొద్దు. ఇంకా కొన్ని కొన్ని పదాలు వాడారు కాబట్టి నాకు కొద్దిగా బాధ అనిపించి, నాతో పాటు అందరిని కూడా అన్నారు కాబట్టి మీకు నేను వీడియో చేస్తున్నాను, ఆ బాధ అనిపించేస్తున్నాను. ఇంకొకరు ఛానల్లో అలాంటి కామెంట్ దయచేసి పెట్టద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. మా ఛానల్లో టమాటా రోటీ పచ్చడి వీడియో కింద ఇతను ఈ కామెంట్ పెట్టడం జరిగింది. అది చాలా బాధ అనిపించి, అది అండం అతను నన్ను ఒక్కడనే కాకుండా మిగతా కష్టపడి వీడియోలు చేసుకుని వ్లాగ్స్ చేసుకున్న ప్రతి ఒక్కరిని యూట్యూబ్ బ్యాచ్ అని చెప్పేసి అదొక పదజాలం వాడాడు. అది కొద్దిగా నాకు బాధ అనిపించి నేను వీడియో చేయడం జరిగింది. దయచేసి మీరు ఆ కామెంట్ పెట్టిన వ్యక్తి చెప్తున్నాను, మా ఛానల్కి కాదు ఇంక ఏ ఛానల్కి, ఎందుకంటే ఎవరు కష్టపడేది వాళ్ళు కష్టపడుతున్నారు, కష్టపడి వీడియోలు చేసుకుంటున్నారు. కొత్తగా యూట్యూబ్ ఛానల్కు వచ్చే వాళ్ళ తరపు నుంచి కానీ, రావాలని ఆలోచించే వాళ్ళ తరపు నుంచి కానీ, ఆల్రెడీ వచ్చి పాపం క్లిక్ అవ్వకుండా ఇంకా వీడియోలు చేస్తున్న వాళ్ళ తరపు నుంచి కానీ నేను కోరుకునేది ఒకటే, దయచేసి ఇలాంటి బ్యాడ్ కామెంట్లు పెట్టే ముందు ఒక్కసారి ఆలోచించండి అంతే.